పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఆచంట నియోజకవర్గం కన్వీనర్ కౌర శ్రీనివాస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలో 6వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని, ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వచ్చే వరకు ఈ పోరాటం ఆపమని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాల్లో శిబిరాలను సందర్శించే భాగంగా పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచల మండలం నుండి నరసాపురం ప్రసాదరాజుగారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి శిబిరాన్ని, పాలకొల్లులో గుమ్మ మహాబాబు గారి నాయకత్వం జరుగుతున్న శిబిరాన్ని, అలాగే ఆచంట్లో పౌరు శ్రీనివాస్ గారి నాయకత్వం జరుగుతున్న శిబిరాన్ని కూడా మేము సందర్శించడం జరిగింది. అయితే ఈనాడు ప్రధాని గారు కూడా ఆనాడు రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పి ఈ రాష్ట్రాన్ని విడదీయడంలో అతను కూడా ప్రముఖమైన పాత్ర వహించి విడిపోయిన తదుపరి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తేనే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోగలుగుతామని చెప్పి మాటలు చెప్పి తరువాత కేంద్ర ప్రభుత్వంతో లాలోజీ అయ్యి అతను ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ ముద్దు, ప్రత్యేక హోదా సంజీవిని కాదు అని చెప్పి అనేక రకాలైన మాటలు ఈ రోజుకు కూడా కోటకో మాట, గంటకో మాట, పేటకో మాట మాట్లాడుతూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఇంకా మభ్యపెడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. అదే సమయంలో ఈ 2014లో మన రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా వస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, పారిశ్రామికంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కాబట్టి ప్రత్యేక హోదా కోసం నిరంతర పోరాటం మేము చేస్తామని చెప్పి ఆనాటి నుండి ఈనాటి వరకు చేస్తూ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేక హోదా ఉద్యమంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ఏకోన్ముఖులై ప్రయాణం చేస్తున్న సందర్భంలో గతి లేని పక్షాల్లో మా వైఎస్ఆర్ పార్టీ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఈవేళ నేను కూడా ప్రత్యేక హోదాకి సిద్ధమని చెప్పేసి చెప్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆచరణలో మాత్రం అటువంటి కార్యక్రమాలు చూపించట్లేదు. పైగా ఈనాడు వైఎస్ఆర్సీపీ నాయకులు మోడీ ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు, మోడీతో కుమ్మక్కయ్యారు అనే కుటిలమైన మాటలు చెప్పుకుంటూ అవకాశం కోసం అటు కాంగ్రెస్ పార్టీతో ఇది బీజేపీ పార్టీతో కూడా రహస్యంగా ఒప్పందాలు చేసుకుంటూ రహస్య మంత్రాలు జరుపుతూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన పోయి మన రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన రావాలంటే మన ప్రీతమ్మ నేత రాజశేఖర రెడ్డి గారి కలలు నెరవేరి మన పేద ప్రజలంతా కూడా సంతోషంతో బతకాలంటే రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే అది సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఆచంట నియోజకవర్గం కౌరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరాహార దీక్షలు కార్యక్రమానికి ఎలమంచిల మండలం తరఫున సాంఘీ భావం జరుపడానికి ఈరోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే సొంత మేర్కొని 4 సంవత్సరాల నుంచి ఆయన చాలా కార్యక్రమాల్లో వెనకబడి ఉన్నా కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకుని యూ టర్న్ తీసుకుని ఇక్కడ మాకు కూడా ప్రత్యేక హోదా కావాలంటాం వైఎస్ఆర్ పార్టీ కింద మేము స్వాగతిస్తున్నాం. గతం నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఈ పాయింట్ని ఇప్పటికైనా అర్థం చేసుకుని మీరు కూడా ఈ కార్యక్రమంలో యూ టర్న్ తీసుకున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ఎంపీలు రిజైన్ చేసి ఈరోజు ఈ ఆంధ్రాకి ప్రత్యేక హోదా కావాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం ఎంపీలు కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఈ ఖచ్చితంగా మీరు చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది మీరు ఖచ్చితంగా చేసి ద్వంద్వకి రోహించకుండా ఈ మాతో కూడా పాల్గొంటే మేము కూడా అవసరమైతే మీ వెనకాల పార్టీ జెండా ఇచ్చిపెట్టి ఎదురుకోవడం సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక హోదా సాధించేందుకు మీరు కూడా ఎదురు కావాలని చంద్రబాబు నాయుడు గారిని మీ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మీ ఎంపీలు కూడా రిజైన్ చేసి ఈ కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేయడం జరుగుతుంది.